వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏంటిదంటే ఆగా పళ్ళు గార పట్టేసి ఉంటాయి కదండి మనం ఆ పళ్ళు చూసినప్పుడల్లా అలా గార చాలా చిరాగ్గా అనిపిస్తూ అనిపిస్తుంటుంది హోమ్ రెమెడీ అండి ఇంట్లో ఉన్న వాటితోనే మన పళ్ళని తెల్ల తెల్లా మెరిసేటట్టు మనం గార పట్టిన పళ్ళని ఎట్టే వదిలించుకోవచ్చు సో ఆ రెమెడీ ఏంటో చూసే ముందు గార పట్టిన పళ్ళ కోసం ఇది రెమెడీ అనమాట హోమ్ రెమెడీ ముందుగా మూడు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇవి పైన పొట్టును తీసేసుకోవాలండి ఇలా పైన ఉన్న పొట్టును తీసేసుకొని ఆ వెల్లుల్లిపాయని తురుముకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్ లాగా తురుముకోవాలి ఈ వెల్లుల్లిపాయలు అనేది చాలా మంచిదన్నమాట మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అలాగే మన పళ్ళ మీద ఉన్న గారం క్లీన్ చేయడానికి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది సో ఇక్కడ నేను పొట్టు అనేది తీసేస్తున్నానండి ఇలా పొట్టు తీసేసిన తర్వాత తురుముకుంటున్నాను రెండు వెల్లులపై బాగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం మామూలుగానే సాల్ట్తో మంత్లీ ఒక్కసారన్న సాల్ట్తో పళ్ళు రుద్దుకుంటే పళ్ళ మీద ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోతుందనమాట ఇలాగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఒక్కసారి స్పూన్తో ఆ వెల్లుల్లిపాయల్ని మళ్ళీ స్మాష్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఈ రెండిటిని అలాగే థర్డ్ వచ్చే థర్డ్ వన్ వచ్చేసి లెమన్ అనమాట లెమన్ వాటర్ని టూ టు త్రీ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలండి ఇలా టూ టు త్రీ డ్రాప్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం బ్ర డైలీ యూస్ చేసే బ్రష్తో మన పళ్ళ మీద రుద్దుకుంటూ ఉంటే బాగా రుద్దాలండి ఒకటికి టూ టైమ్స్ రుద్దుతూ ఉంటే మన డెడ్ స్కిన్ అంతా పోయి మెలమెల మెరోడాకి బాగా ఉపయోగపడుతుంది మీరు కావాలనుకుంటే ఇది మార్నింగ్ ఇబ్బందికరంగా ఉందనుకుంటే నైట్ అన్న చేసుకోవచ్చు వీటి వల్ల మన నోట్లో దుర్వాసన కూడా రాదండి మన నోరు అనేది చాలా మంచి స్మెల్ వస్తుందనమాట మన నోట్లో ఉండే బ్యాక్టీరియా అంతా చనిపోయి మన మౌత్ అనేది చాలా మంచి వాసన వస్తుంది సో ఇలాగ బ్రష్తో మన పళ్ళని క్లీన్ చేసుకుంటే పళ్ళ మీద ఉన్న డెడ్ స్కిన్ అలాగే గార అన్నీ క్లీన్ అయిపోతాయి అనమాట ఈ రెమెడీ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్